ఇదేనా ఇల్లు? అవును ఇదే. చాలా బాగుంది. మీకు వాడి జాతకం కావాలి అంతే కదా? అవును. ఇక్కడే ఉండండి, 2 నిమిషాల్లో మీ ముందు ఉంటాను. ఎట్టండి, ఎన్ని చూశాను, ఈడొక లెక్క నాకు. నీకు లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, కానీ మలేషియాలో లైఫ్ ఇన్సూరెన్స్ మస్ట్ మిస్టర్. హా, కమాన్, డీటెయిల్స్ చెప్పు, నోట్ చేసుకుంటాను. ఏంటి, కంటి చూపుతో చంపేస్తావా? లాస్ట్ 10 ఇయర్స్గా ఇక్కడే ఉంటున్నాను. బేస్మెంట్ స్ట్రాంగ్. అసలు ఇన్సూరెన్స్ వల్ల లాభాలు తెలుసా నీకు? నువ్వు బతుకుంటే బోనస్తో వస్తుంది. 15 ఏళ్ల తర్వాత ఇలాంటి బారు ప్రతి రూమ్లో ఒకటి పెట్టుకోవచ్చు. ఓపికంటే రోజుకు అమ్మాయితో ఎంజాయ్ చేయొచ్చు. కాంపిటీషన్లో పోయావనుకో, నీ భార్య బిడ్డలు రోడ్డు మీద పడుకుని ఉంటారు. ఇవి ఇన్సూరెన్స్ వల్ల ఫెసిలిటీస్. ఇప్పుడు చెప్పు. నోరు విప్పి డీటెయిల్స్ చెప్పకపోతే సింగిల్ ఫోన్ కాల్, బెటాలియన్ పోలీసులు దిగుతారు, నిన్ను కుళ్ళ పొడిచి మలేషియా బార్డర్ అవతల పడేస్తారు. ఇక్కడ పెన్నం కూడా పెట్టరు. ఆలోచించుకో. అలారా దారికి. నీకు ఇన్సూరెన్స్ ఉందా? వై నాట్, 50 లక్షలకి. పెళ్ళం పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు, బట్ నో చైల్డ్. నన్ను వాళ్ళిద్దరు తండ్రిని చేయాలని రేయింబౌళ్ళు కృషి చేస్తున్నారు. సో తొందరలో వాళ్ళ కోరిక తీరొచ్చు. నువ్వు పోతే ఆ డబ్బు ఎవరికి వస్తుంది? సింపుల్, నన్ను తండ్రిని చేసిన పెళ్ళానికే. సో గాడ్ బ్లెస్. ரொம்ப சின்சியர் ஹார்ட் வர்க்கர். நீ அர்ஜென்டன் செப்டிவா, அதுக்கு தான் காலிலோ டமால வந்துட்டார். நீ லோபல் தெரிய மேட்டர் தெரியல. ஐயோ மெதுவா. அம்மா ஜாதகம் தெரிஞ்சதா? தெரிஞ்சிந்தி, కాని అతంద కాదు నాది. ఏం తెలిసింది? ఇండియాలోనైనా మలేషియాలోనైనా ఆ దెబ్బలో తేడా ఉండదని. అంత దెబ్బ కొట్టాడా? అబ్బే, అది అరదెబ్బే. ఇప్పుడు ఎలా? నేను దెబ్బ తిన్నా శత్రువును మాత్రం వదల. ఇది మీకు మాత్రమే సాధ్యం, మీరు మాత్రమే చేయగలరు. ఎంత టైం పడుతుంది? మహా అంటే 1 నిమిషం. మీరు మెట్లెక్కి గదిలోకి వెళ్ళటమే ఆలస్యం, ఇంకా దిగటం ఉండదు. ఎందుకని? ఆ మర్యాదలన్నీ ఆయనే చూసుకుంటారు. మీరు వెళ్ళండి, ఆయనే పంపిస్తారు. అమ్మా, గుమ్మం కేసు చూడద్దు, పైన గాలిలో చూడండి. అయిపోయింది. ఏంటి అయిపోయింది? శత్రువుని వదలను అని పెద్ద డైలాగ్ కొట్టావు. ఇప్పుడు మాత్రం వదిలేనా? వీడేనా శత్రువు? మా వీధిలో ఈడితో గ్యాంగు, నాదో గ్యాంగు. నేను దెబ్బలు తిన్నానని తెలిస్తే మా గ్యాంగ్ బ్యాడ్ నేమ్. ఇప్పుడు 2 గ్యాంగులకి ఈక్వల్ స్కోర్. నాదన్న ఫస్ట్ ఎయిడ్, ఈడు ఏకంగా ఆసుపత్రి. వీడేంట్రా గెటప్పే మార్చేశాడు? హాయ్, ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మా. ఇంటర్మీడియట్ 20 సార్లు తప్పినందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సన్మానం కూడా చేశారు. నీకు డాక్టర్ పట్ట ఎవరు ఇచ్చారు? ఇద్దరు. గట్టిగా అరవబాకండి. ఒరిజినల్ గెటప్ లో తిరిగితే ఒక్క ఆడపిల్ల కూడా ఓ లుత్తు వేయడం లేదు, ఓ నవ్వు నవ్వడం లేదు, కనీసం పట్టించుకోవడం లేదు. అందుకే ఈ గెటప్ బేట. ఎక్స్క్యూజ్ మీ, పేజర్. అబ్బో, వీడి ఫేస్ కి రేజర్ కే దిక్కు లేదు. రేజర్ ఒకటి. డాక్టర్ తన్ముఖ తర్మ, వెంటనే వచ్చి నన్ను కేజీ హాస్పిటల్లో కలుసుకో. నర్సు విత్తర్ రాణి. పేజర్ లో తెలుగు మెసేజ్ ఇది. జగదాంబా సెంటర్ లో 30 రూపాయలకు 3 అమ్ముతుంటేను ఆడపిల్లల్ని లైన్ లో పెట్టొచ్చని కొనుక్కున్నాను. హలో, గౌదడ స్పీకింగ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, థాంక్ యు. యా, ఐ యామ్ వెరీ బిజీ. ఓకే, ఐ విల్ కాల్ యు లేటర్. వి విల్ మీట్ టుమారో. ఓకే, బై. పేజర్ పెట్టుకున్నందుకే నన్ను తిట్టారే,
వాణ్ణి చూడండి రా, సెల్యులార్ గెటప్ చేతి కింద సెటప్. హాయ్, హలో, హాయ్ రోసి. ప్లీజ్ మేడం, ఈ లెటర్ ఫ్రీగా తీసుకోండి, బాగా చదవండి, ప్రేమించండి, ప్రేమించబడండి, మిస్ కాకండి మేడం. ప్లీజ్ 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 మేడం, మంచి తరుణం మించి దొరకదు. ఆలస్యం అమృతం విషయం, నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాం రా. హలో, ఐ లవ్ యూ. ప్లీజ్ ప్లీజ్. ఎవడ్రా వాడు, మన ఏరియాకి వచ్చి లవ్ లెటర్ ఇస్తున్నాడు? ఏయ్, మీరు నా జాయింట్లో అడగొట్టారు కదా, నేను వాడి జాయింట్లో అడగొడతా, చూడండి. రే ప్లీజ్ ప్లీజ్ మేడం, ఈ లెటర్ తీసుకోండి, నేను ప్రేమిస్తా. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు, అసలు ఏరియర్ అనేది చిలకలు కూడా చిలకల పగిలిపోతాయి. మీరేనే తీసుకోండమ్మా, నేను ప్రేమిస్తున్నాను. అసలు ఏరియాలోనే కనబడదని చెప్పారా? ఆంటీ, మీరేనా నన్ను ప్రేమించండి. అమ్మాయిలు కనపడితే చాలు, వేదవులు పిచ్చి పిచ్చి వేషాలు వస్తుంటారు. చాలా థ్యాంక్స్ అండి. నో మెన్షన్. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళం బస్ స్టాప్ లో నిలిచోగలుగుతున్నాం. ఇట్స్ ఆల్ రైట్. ఈ ఏరియాలో ఎవరికైనా లవ్ లెటర్ ఇస్తే మేమే ఇవ్వాలి? ఏరియా ఫిలిం తో మీరు తీసుకోవాలి. యా, ఐ లవ్ యూ, యూ లవ్ మీ, నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకున్నావరా, పెళ్లి చేసుకుందాం. అల్లుడు, పొద్దున్నే ఆవుని దోడనే తీసుకుని అటేపు వెళ్తున్నావు ఎక్కడికో? అదే మామా, వాటికి కొవ్విక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకురా. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక్? రాంబాబు, ఆవుని దోడని ఎవరో ఓడిదీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు నువ్వు. నోరు మొయ్యి. రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది వీళ్ళ అమ్మ కడుపు. అరవకి బంగారం అంటే అవు దొండి ఓడిదీసుకుపోతే 60 అంటావారా? అడికాళ్ళు చేతులు పడిపోను, అన్నోట్టం పురుగులు పడా, అడికాస్తాం కాల్చాను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో? ఆడవసరానికి మన ఆవు దోడిని ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడ అమ్మ కడుపు మాడా, ఆడి కాస్తాం కాలా, ఆడి మరీ తట్టుకే. వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను నువ్వంటా ఆవును అమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? నన్నేం చేయలేదే, నీకోసమే. నా కోసమా? మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసేస్తావని జ్యోతిష్ కూడా చెప్పాడే. అల్లుడు, 3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోరు మూయి, నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోరు లేని ఆవు నమ్ముతావరా? మొద నష్టపాడ ఇటు బామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా, నా మనమణ్ణి తిట్టాలా, గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం, ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? నీ మెళ్ళో నావిను, నిన్ను పిచ్చి కుక్క కర్మ, నీ కాళ్ళు చేతులు పడిపో, నువ్వు ఉంచుకుంది పక్కింటాడుతో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది, నాకు మానబిచ్చ పెట్టు. ఏడ్చావులేలే, ఇట్టటి మొదనష్టపాడ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్న, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బంగారం తిక్క కుదిరింది మామ. వెళ్ళిపోయింది అల్లుడు. వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసిందిరా అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు? మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రా. వచ్చింది అవుటర్ కాదు, షూటర్ హ్యాండ్ డౌన్. ఎక్స్ట్రా డిస్కషన్ పెట్టద్దు, పద అవుట్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఐ విల్ కంప్లైంట్ టు ద పోలీస్. పిలవండి, మీ దేశంలో ఎంతమంది పోలీసులు ఉన్నారో అంతమందిని పిలవండి, సింగిల్ హ్యాండ్ తో డీల్ చేస్తా. నన్నే బెదిరిస్తున్నావా? ఎవరు నువ్వు? నేనా? జేబి జన్, జానాపత్ర జనార్దన్, ల్యాండ్ లార్డ్ ఆఫ్ ఇండియా. నాకు హిందూ కావాలి. ఐ వాంట్ హిందూ రైట్ నౌ. ఎస్, కావాలి.
అడేం గప్ప వాడనికే గన్నా. ఏ మా మామయ్య? మామయ్య ఇందు అంటే ఆ పిల్ల మీ అమ్మాయా? ఏం డౌటా? ఎలా పెంచారు అమ్మాయిని? తనతో డిఫరెంట్ బిహేవియర్. హాస్టల్లో గదిలోకి వెళ్తే చాలు తలుపు మూస్తుంది. ఒక్కోసారి అయితే 2-3 రోజులు అదే పని. షేమ్ నా షేమ్. మా ఫ్యామిలీ లేడీస్ అంతా అంతే, తరతరాలుగా అదే పద్ధతి. నీకేంటి ప్రాబ్లం? ఐ వాంట్ ఇందు రైట్ నౌ. కమ్ ఆన్ మాయా. అయ్యో కమ్ ఆన్ ఇందు. మాయా 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 ఎక్కడికి? మాయా ఇంకెక్కడికి? ఇండియాకి. 2 రోజుల నుంచి మీ నాన్నకి ఫుడ్ లేదు, నీ దగ్గర నుంచి ఫోన్ లేదు, వాళ్ళ ఫోన్లకు రిప్లై లేదు. కమ్ ఆన్ కమ్ ఆన్ ఐసే. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి సార్. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి సార్. దాని పేరు నీ పేరు తీసుకొని నువ్వే రాసే ఎగ్జామ్స్. రవే ఏదో చదివించారు కదా, ఇష్టం వచ్చిన బిహేవ్ చేస్తావా? ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకే కాదు ఎంటైర్ ఇండియాకే బ్యాడ్ నేమ్ వస్తుంది. కమ్ ఆన్ సిట్ డౌన్. సమయానికి మలేషియాలో ఉండబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేదో ఏంటో. థ్యాంక్స్ తక్కళి, మళ్ళీ ఆయన వస్తాడు. ముందిక్కడి నుంచి ఎస్కేప్. చూడమ్మా, నువ్వు ఫీల్ అవుతున్నావు నాకు తెలుసు. నీ ఫీలింగ్ కంటే మన ఫ్యామిలీ ఫీలింగ్ ముఖ్యం. మన ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంటి ముందు ప్లే గ్రౌండ్ కూడా ఉంది. కానీ మనం గీత దాటకూడదు. చూడమ్మా, మీ మావయ్య అంటే ఏంటి అనుకున్నావు? మలేషియాకి మలేరియా లాంటి వాడు. నా వాల్యూ తగినట్టు నువ్వు నడుచుకోవాలమ్మా. అండర్స్టాండ్? అది మిస్ అయింది, ఈడు తగిలారేంటి? జమినీ తరగతులు తప్పించుకొచ్చిన ఏనుగులా దారి కట్టగా నిలబడ్డావు. ఎలా దిగమంటావురా? ముందు నువ్వు దిగు. నాకు సంబంధం లేదు. నేను వాడి గ్రూప్ కాదమ్మా, సపరేట్ గ్రూప్. నన్ను వదిలిపెట్టు తల్లి. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దామన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఎక్కడేసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాట? పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టదానివో. సరేలే అమ్మా, లోపల తీసుకెళ్ళు. అమ్మా మురుకులు అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి సార్? సార్ ఎక్స్క్యూజ్ మీ,
యూ ఇండియన్ ఐ ఇండియన్ వన్ స్కాచ్ ప్లీజ్ నో క్యాష్ ఓన్లీ స్కాచ్ డబ్బు నా దగ్గర చాలా ఉంది మేడం డబ్బుంటే కొనుక్కోవచ్చు కదా మందే ఓ జబ్బు జబ్బుని ఎవరైనా డబ్బుతో కొనుక్కుంటారా మళ్ళీ ఫిలాసఫీ ఒకటి నేను ఇవ్వను వెళ్ళా మీరు ఇస్తారు నాతో మీకు చాలా అవసరం ఉంది మేడం చిచి నీతో నాకేంటి అవసరం అలా తీసిపారేయకండి మేడం తాగి పడేసిన ఖాళీ బాటిల్ కూడా దేనికో దానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు ఓ వ్యక్తి వెనకాల పడుతున్నారు అతను మీకు ఎలా పడతాడో మీకు తెలీదు నాకు తెలుసు ప్లీజ్ ప్లీజ్ ఏం చేస్తే పడతాడో చెప్పవా బ్రేడా తీస్తే గానీ ఈ తాగుబోతుడి బ్రెయిన్ ఓపెన్ అవ్వదు ఎక్కువ ఆలోచించొద్దు పద తెలుగుడే కాబట్టి సెంటిమెంట్తో కొడితే పడిపోవచ్చు సెంటిమెంట్ ఎక్కడ దొరుకుతుంది నాకు తెలిసి ఈ బార్లో దొరకదు ట్రై చేస్తే చెరులో దొరుకుద్ది ఏంటి అవును నువ్వు చెరులో దూకాలి నిన్ను రక్షించడానికి అతను దూకేస్తాడు మన వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ కదా బాడీ బాడీ టచ్ అవుతాయి పైన నోర్లేని మేఘాలు టచ్ అయితేనే పిడుగులు పుడుతున్నాయి కింద నోరున్న మనుషులు టచ్ అయితే ఏదో ప్రోడక్ట్ కొట్టాలి కదా అంటే అతను టెంప్ట్ అయితే పిల్లలు పుడతారు సెంటిమెంట్ ఫీల్ అయితే ప్రేమ పుడుతుంది కాపాడకపోతే జనాభా లెక్కల్లో నీ పేరు తీసేయచ్చు నా సిద్ధాంతాలలోంచి సలహా తీసేస్తాను అన్నింటికీ గ్యారంటీ కార్డులు ఉండవు మేడం మనం కొంచెం రిస్క్ చేయాలి సంజయ్రా నీ తండ్రా ఎవరి తండ్రా కనపట్టలేదు ఇండియన్ ఫుడ్ తాపులుంటేనే ఆగని బత్తు తాపులు లేకపోతే ఆగుతుందా మరి ఇప్పుడు బస్ నవ్వడం ఎలారా చైనా పాలంటే ఏం తెస్తాం చైనా ఓ ట్రైనా చైన్ లాగుతాం పత్తా పాలంటే కూడా ట్రైన్ లాగడమే ఇది రాయ్ బస్సుకి చైన్లు ఎక్కడ ఉంటారా బ్రెయిన్లెస్ ఫెలో అది కూడా ట్రైన్ అయ్యో నేను దొంగ కాదు తల్లి నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు ఆగేసుకుంటున్నావా ఇప్పుడు ట్రైన్ ఆపాలంటే ట్రైన్ లాగాలి కదా మరి ట్రైన్ అంటే తెలీదా పూ అంటది తుకుతుక అంటది పొగట్టది పట్టాలుంటాయి పట్టాలంటే ఈ పట్టాలు కాదు రెండు పట్టాలుంటాయి భగ్న ప్రేమికుల్లా తూర్పు పరమరల్లా కలుసుకోకుండా సమాంతరంగా ఉంటాయి ఆ పట్టాలు బెత్తులుంటాయి బెత్తులు పట్టలు కాదమ్మా బెత్తులు బెత్తులు తూతేరు తీతేరు ఉంటాయి మనం పడుకుంటాం మనం పడుకుందాం కంగారు పడిపోతాం ఆయన చెప్పిన నాకు అర్థమైంది ఇప్పుడు ట్రైన్ ఆఫ్ చేయడానికి చైన్ అవుతాం కదా అలాగే బస్సు ఆఫ్ చేయడానికి చైన్ లాగాడు ఓరేడు తెలివి తెల్లారిపోను థ్యాంక్స్ డ్రైవర్ గారు ఈ బస్సు మొత్తంలో నన్ను బాగా అర్థం చేసుకుంది మీరు ఒక్కరే ఇంతకీ బస్సు ఎందుకు కాపాలనుకున్నట్టు కలర్తు ఫిగర్తూ లేని బస్సులో మేము ప్రయాణం చేయలేము ఓ అదే ఇంకో వారం రోజుల పాటు విమెన్స్ కాలేజీకి లీవులు థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అవును డ్రైవర్ గారు మీరు ఇక్కడున్నారు బస్సు వెళ్ళిపోతోంది డ్యూటీ మారారా లేదు నాయన ఇంకో రెండు మైళ్ళ వరకు టర్నింగ్స్ లేవు అందుకని స్టీరింగ్ కర్ర కట్టి వచ్చా రాంబాబు ఏంటి మావ నా వైపు చూస్తున్నావు నేను కానీ కొట్టేశానా నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారాలుడు నువ్వు నోరు మొయ్యి ఒరే బాబు నా బంగారం మురుగులు ఎవరో కాజేశారు అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్టులో నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయనుకో ఎందుకు రానే బాగానే ఉన్నాగా అదేని ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులు వేసుకుని ఎంతకాలం తిరుగుతావు అందుకే రెండు తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను ఓహో టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు మామా ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేవరకు చాలా ఊరుకో నీ ముదరాస్తో ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంటా మీ తాతయ్య పోయాక మా పుట్టింటారు ఏడు కాసలు బంగారం పెట్టి చేయించారు ఆ మురుగులు అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు నీ తల్లో పేలు పడా నీ మొక్కను కదలగలుగుంటా ఇంకా తిట్టు మురుగులు అమ్ముకుంటాడా మురుగులు యారా నా బాబుని తిరితే నీకు సంతోషంగా ఉంది కదా
నీ నాలికి నక్కలు బీక, నీ నోరు పడిపోను, గవిడి గేదల్లా ముఖం చూడరా. అవును బామ్మ. అడ్డగాడి చచ్చినాడు. యారా, నీ పెళ్ళని మగలేమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడా నా బిడ్డ? నీ నోరు పడ, నీ సిరుసు పగల, నిన్ను వల్ల కాట్లో పెట్టా, నీ దినం చెయ్యా. పెళ్ళంతాడు పెట్టిక్కిన తెగ ఈడమ్మ కడుపు మాడి మశానమై పాను. ఎరయ్యా, బాగా తిట్టానా? అయ్యా, నీ కోసం చాపులు ఇప్పుడు వేయించి పెడతా, తొందరగా వచ్చే. హలో, ఈ అమ్మాయి ఎక్కడ చూసారా? నో, ఐ డోంట్ నో. హలో హలో మిస్టర్, తెలుగు అమ్మాయి ఫోటో చూపించి మలేసి వాడిని తెలుగులో అడిగితే వాడు ఏం చెప్తాడు? నేను చెప్పనా? నీకు తెలుసా? చెప్తాను కానీ స్వరాలు పలకాలంటే నా ఒంట్లో నరాలు కదలాలి. అంటే నీ నరాలు సాగదీయాలా? కడుపులో స్కాచిపోయా. అంతే కదా. నీకు ఈ అమ్మాయి డీటెయిల్స్ కావాలి, అంతేనా? అంతే. ఈ అమ్మాయి పేరు? ఇందు. ఏజ్? 20. నీకేమవుద్ది? మా బావగారి కూతురు. అమ్మా, నీకిన్ని విషయాలు తెలిసి నన్ను అడుగుతావా? ఎటకారమా, నా తెలివితేటలు టెస్ట్ చేస్తున్నావా? నన్నే కొడతావా? నేనెవరో తెలుసా నీకు? అమ్మ మళ్ళీ కొట్టాడు. నువ్వెవడో కూడా నీకు తెలీదా? లే లే లే, హలో, బిల్లు కట్టి పరిగెట్టు, పో. ఏంగిల్ తీసుకెళ్ళు. హలో అమ్మా, ఒక పెగ్గ స్కాచ్ తాగించి నాలుగు పెగ్గలు కక్కిందా అనుకుంటున్నావా? ఆహా, వాళ్ళిటే వస్తున్నారు రోయ్. వాళ్ళు ఎందుకురా, వాళ్ళు ఎందుకురా ఇలా చూస్తున్నారు? చూసేద్దామా, అడ్జెస్ట్ అరెస్ట్ చేద్దామా అనేమో. ఈ ప్లాన్ వర్కౌట్ కాదని నేను ముందే అనుకున్నాను. మరి ఎందుకు చెప్పలేదు? లంచం తీసుకున్నా బిడ్డ? అవును ఫాదర్, 10,000 తీసుకున్నాను. ఆహా, ఆ ప్రభువు నీ తప్పులు మన్నించును. మత్తేసు వార్త 12:6-3. మన వాడు ఓరాత్తని మొదలెట్టారు, యాతనిస్తే మన మీద యాతని తప్పదు. బిడ్డలారా, మీ పాపములు కడుగుబడినవి, చాక్లెట్లు కొనిపొమ్ము. అలాగే ఫాదర్. పోయిరమ్ము. అమ్మయ్యా, పోలీసుల్ని తప్పించుకుందాం, ఆయన దేవుడు ఉన్నాడు రోయ్. ఆయనే కాదు, ముందు కూడా ఉన్నాడు రోయ్. వీళ్ళెవరా మన మీద పట్టుకొచ్చుంటున్నారు? ఊరుకుడా, మన డూప్లికేట్ వాళ్ళు ఒరిజినల్ రా. ఆహా, అతి చిన్న వయసులోనే ఆ ప్రభుపై ఎంత భక్తి, ఎంత విశ్వాసము. ఆయన ఎంట్రో చూపుతున్నాడు. మనమే కొడదామా, పోలీసులతో తిప్పి కైమా కొట్టిద్దామా అనేమో. నోరు మూయండిరా, వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. బ్లెస్ అస్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. ఇంతకీ మీరు ఏ చర్చికి సంబంధించిన వారు? మాకు తెలితేగా. ఓహో, మాతూరు చర్చ? అది కాదు. ఈ మాట ఆయన వినపడింది, ఈ నత్తి ఇన్నాళ్ళకు ఉపయోగపడింది. అయితే బిడ్డ, ఎందుకోసం మీ ఈ పాదయాత్ర? తప్పిపోయిన మేకపిల్లను వెతుక్కుంటూ ఈ పాదయాత్ర చేస్తున్నాం ఫాదర్. ఓ, గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. నీ పేరు? నా పేరా? ఫాదర్ పీటర్ ఫిలిప్స్. వెరీ గుడ్. మరి నీ పేరు? తన్ముఖ తల్మ. అది 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఆశీర్వాదం. ఓ, అదే, అమాయక బిడ్డలా ఉన్నావు, చూస్తుంటే సిలువనెక్కిన యేసు గుర్తుకొస్తున్నాడు. కదిలింది కరుణరథం,
అమ్మలారా, నా తోటం ఏడవకండి, మీ తోటం మీ బిడ్డల తోటం ఏడవండి. అంతయూ బాగుగానే ఉన్నది, కానీ నీలో ఏదో చిన్న లోపము తోచుతున్నదే. ముళ్ళ కిరీటం. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. ఓ జీసస్, మేము వేసిన దొంగ వేషాలకు తగిన బుద్ధి చెప్పావే. అమ్మలారా, అయ్యలారా, మీ తోటం మీ బిడ్డల తోటం ఏడవకండి, నా తోటమే ఏడవండి. మీ బుక్ లాంటి రోయ్ ఏమంటారో చెప్పాను కదా, బస్ లో నా బుక్ లాగిన వీడే. నీకేం భయం లేదు, ధైర్యంగా మనవి వెళ్ళిపోతావు నాతో పట్రా. కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి. ఆయన సంగతి మీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలీదు. అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ వదిలేశాను, కానీ నా ఎడం చేత బాంబు లేసినప్పుడు ఎన్నిసార్లు అయిన నా చేతులు పెళ్ళి తెలుసా? నువ్వు బాంబు లేసేవాడివా? మరేంటనుకున్నావు, టైంకు బాంబు పేలేదు కాదు, కానీ అయ్యా కనుక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు. అవును, ఆయనకి ఏమైనా వీక్నెస్ ఉన్నాయా? అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది. మరి ఇంకే దొరికిపోయాడు ఫినిష్. చీట్ల పేకలో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను. కాకపోతే కాకపోతే పాకాటానికి పా చెప్పలే, కానీ జేబులో చిల్లిగవ్వలేదు. పోను పని చేయమ్మా, సరదాగా నాలుగదిలాగి పాకాట్లో అతను పని చెప్తాను. ఇది గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంటర్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాబట్టి తీసుకొని చూడదా? ఇవి నీకు ఎక్కడ ఎక్కడవే తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్కి తక్కువ రేటు కమ్మాడంట, వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఇంటికి వెళ్ళి ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులు అతను అర్థం కదా. ప్యాకెట్ ఆడాలి, ప్యాకెట్ ఇవ్వు. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ. ఏమండి తమ నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు, నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును, ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడో లేడా? భలేవారండి, అసలు మా ఊరు ప్యాకెట్కి పెట్టింది పేరు. తమరు దయచేయండి పద పీఠా ప్యాకెట్లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో వంద సీటుకు వంద. ఈ వంద ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టు బస్తాలు బస్తాలు కట్టకట్టి ఇచ్చిండేవాడిని. కూర్చో బాబు, ఆ డబ్బులని జేబులో సర్దుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇది ఒక డబ్బా, ఈ మాత్రం డబ్బుతోటి మా మేనల్లుడు తుప్పు తుప్పు వెండిగాలి ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి, నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది, కానీ ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే పేకాటాడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దరదలాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను వదలను, నేను వాడిని వదల్లో వదల్లను, వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మధ్యలో చేశాను, ఇంకొకటి చేశారంటే 12 అయిపోతాయి, లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఇప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆచూకీ తెలిపిన వాడికి 10,000 రూపాయలు బహుమతిస్తాను. ఆ 10,000 ఇటువంటి చూపిస్తావా? మీరే అమ్మా, మైక్ టైసన్ గురించి విన్నాను, జాకీ చాన్ గురించి విన్నాను, కానమ్మా ఈయనట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. ఏం బ్యాడు పాపం, ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను, తనని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన, అమ్మా నీ గాజులు నువ్వు తీసుకో తల్లి, మన ఊరిని వెళ్ళిపోతాను. అన్నం తినకుండా వెళ్తావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు, తినే వెళ్తాను. అమ్మ పారిపోతుంది. హలో ఎవరాయ నువ్వు? అమ్మాయి నీ ముందు డ్యాన్స్ వేస్తుందండి,
నాకు లైన్ వస్తుంది. లైన్ వస్తుందా? ఆ మాట చెప్పడానికి భయపెట్టం లేదా? వాట్ యు మీన్ మ్యాన్? ఐ సీ. ఓకే, మాటలతో పోయేదాన్ని మ్యాన్ హ్యాండిల్ దాకా తీసుకొస్తున్నాం అన్నమాట. ఓకే, యు విల్ సీ మై పవర్. అక్కర్లేదు, నీ భాష నాకు అర్థమైంది. ఇక్కడ పెట్టు. మీరేం చేస్తుంటారు సార్? అందమైన వాళ్ళని అమ్ముతుంటాను. నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. అంత రేటు పలకదేమో. నేను అమ్మేది అమ్మాయిల్ని. ట్రాప్లో పడేసి దుబాయ్కి అయితే 5 కోట్లకి, హాంకాంగ్కి అయితే 3 కోట్లకి, ముంబైకి అయితే 2 కోట్లకి అమ్ముతుంటాను. ఆహా, ఇప్పుడు దసరా దీపావళికి ఏమైనా డిస్కౌంట్ ఉందా సార్? మన ఇండియన్స్కి అయితే 10% డిస్కౌంట్. ఓకే, అలాగే. అమ్మో, ఇలాంటి లవ్ చేసిందేంటి? ఎలాగైనా చెరగొట్టాలి, లేకపోతే వీడు దాన్ని అమ్మేస్తాడు, భావన అను కుమ్మేస్తాడు. ఓ, ఇప్పుడు ఏం చేయాలి? ఓకే. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఎవరా మీరు? ఎవరు? ఏ, అలా కనిపించడం లేదా? ఎట్లాంటి నువ్వు వద్దురా, నువ్వు వస్తలే దుడుకు. మాటల్లో పోయేది దుడ్డు కన్నా దాకా తెట్టావు. నువ్వు వెళ్ళరా గణేటు. నువ్వు వద్దు, నువ్వు గ్రూప్ లో పెద్దలా ఉన్నావు, నువ్వేరా. అలా కనిపెట్టడం నా కర్మత. ఇది పట్టుకోరా. ఏంట్రా నీ పేరు? తన్ముఖ తల్మా. తన్ముఖ తల్మా. సరిగా చెప్పు. తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా. ఎన్ని తాలు చెప్పాలి యువర్ ఆనర్? ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదు టార్, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సినిమాల్లో నా పేరుతో ఒక ఆయన పాటలు రాస్తాడు. ఈ పాట ఎవరు రాతారో చెప్పుకుంటుంటా. పేరు అడిగితే ఈటీవీ సినిమా కోసం కండక్ట్ చేస్తున్నావా? బెల్ట్ ఉరి తీస్తావు? బెల్ట్తో ఉరి తీయద్దు టార్. ఒక్కసారి మీ పెన్ ఇవ్వండి. గన్ ఎందుకురా? గన్ను కాదు టార్, పెన్ను. పెన్ను, పెన్ను ఇస్తే నేను మీ చేతి మీద రాస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నా పేరు. తన్ముఖ సల్మా. నోరు తిరగని పేరు పెట్టుకున్నందుకు నేను మోనార్క్. నన్నెవరు మోసం చేయలేదు. ఆ తాడిత్తు గాడురా, నాలుక పీకి తై కత్తుకున్నాడురా బాబు. నువ్వు ఆ పిల్లని మర్చిపోరా. వాడికంటే స్మగ్లర్ వీరప్పని బెటరు. అతనికో కూతురుందేమో ఎంక్వైరీ చేసి ప్రేమించరా బాబు. నేనెళ్ళి మాట్లాడి 4 గంటలు దగ్గర తెచ్చుకుంటాను. ప్రాణాలు పోయినా సరే నా సంజన వదులుకోను. ఎవరి ప్రాణాలు రా, నా ప్రాణాలు. ఆవేశం సమస్యకు పరిష్కారం కాదు. ఆ పిల్ల మనసు మార్చాలంటే అటునుంచి నరుకు రావాలి. ఆ తాడిత్తుగాడు మనల్ని ఇతరులు నరుకుంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఓల్డ్ డైలాగు. పువ్వును పువ్వుతోనే కొయ్యాలి. ఇది కొంత వెరైటీ. థ్యాంక్స్. ఓ ఆడపిల్ల మనసు మార్చాలంటే మరో ఆడపిల్ల కావాలి. తొందరగా పనికి వెళ్ళాలి. ఆగలేదు సంతానం ఏటో. కాళ్ళు చేతులు కడుక్కుని భోంచేయండి. కాళ్ళ
నాకు చేతులు కడిగే అలవాటే లేదు, కాళ్ళు కడగలంట కాళ్ళు. ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా. నీ సపోర్ట్ ఒకటి దానికి, నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగలేమో ఒకసారి చెప్పండి. కాళ్ళు సరిగ్గా తడవలేదు, అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు. ఒకసారి నల మహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట. మీది చాలా మంచి కుటుంబం, అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను. చాలా లేక బావిలోకెళ్ళి దూకి రానా. నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం, అదొక కథలే. బామ్మా వాడి కంచం పెట్టి రెండు ముద్రయండి. అది తెచ్చేదంత పెద్ద కంచం తీసుకురామ్మా, శుభ్రం కలుపుకొని తింటారు బాగుంటది. అయితే కంచం ఎందుకు? పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్ట వేసి వడ్డించండి, పంది పిల్లల దొల్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో. ఏమిటిది? చేప. ఇది చేప? చేపల వేపుడు అంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలసలకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించి దానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా పాపం. ఏమి పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు. చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను నీ. ఎందుకురా ఆ పిల్లనట్ట భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? ఆ అయితే బాగా తిను, తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వంటని కూర అంతా మీరే తినేశారు, తినకు ముందు నన్ను ఎందుకు తింటాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి? కొట్టారంటే పొద్దుపోక. ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళు తినాలి. ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టం. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారు అది కరెక్ట్ అండి. మొదట్లో అంతేలే. ఆగండి, ఎక్కడికి పెళ్ళాలుచ్చుకొని ఊపుకుంటూ వెళ్తున్నారు? అమ్మాయి శోభనానికి బాగుంది. అమ్మాయి శోభనం మీ శోభనమే కాదు, నేను ఒప్పుకోను. అంతే, ఎస్ నేను ఒప్పుకోను. ఇవన్నీ తిట్టు కూర్చోడానికి వాళ్ళు ఏమైనా మళ్ళాగా ఎదుగుకోవాలనుకున్నావా? పైగా వాళ్ళకి అంత టైం ఎక్కడ ఉంటుంది? మీరు అలా వచ్చారా? మీరు ఎలా వచ్చారండి? మలేషియా కదండి, నా కళ్ళు మండిపోతుంది. ఏమండి, మనసులో కోరుకుంటే మాత్రం బట్టతల మీద వెట్టుకలు వస్తాయా చెప్పండి. అంతేలేండి, మీరు వెళ్ళి మీ పనులు ఉండండి. వెళ్ళండి వెళ్ళండి. బావగారికి అర్థం కాలేదు. ఏంటి సిగ్గుపడుతున్నావు? మన ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చిందండి. అర్థమైంది. మలేషియాలో 15 రోజులు ఉన్నానండి, మొత్తం 15 నిమిషాల్లో తీర్చేస్తాను. వెళ్ళిపో వెళ్ళిపో. మన దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి, వేసానంటే నువ్వేం కంగారు పడక్కర్ల. ఈ ఇస్తాను తీసుకో, స్లీపింగ్ పిల్స్. స్లీపింగ్ పిల్స్? చెప్పేది నువ్వు. ఇవి పాలల్లో కల్పించే గురక పెట్టి నిద్రపోతాడు, తట్టి లేపిన లేవడు. గో అహెడ్ గో.
మలేషియా 15 రోజులే కదా, 15 నిమిషాల్లో తేల్చేస్తాను ఆ టాబ్లెట్లు ఈ టాబ్లెట్లు అని సచ్చనాడు గురుకు పెట్టి నిద్రపోతున్నావా? టాబ్లెట్స్ మారిపోయినాయి, నప్పు అంతా మారిపోయినాయి ఈ జన్మకింతే. ఈ దేశంలో ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడు దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు. ఓ పోట తిండి కోసం గాంధీ గారి గురించి భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా? అది కాదండి, ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్. చాలా సార్లే ఊరుకోండిరా. అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు రామ్. పిల్ల ఎక్కడికి పోద్దురా? ఏట్లో దుక్కు చస్తుంది మనకెందుకు? నేను నిన్ను తీసుకొచ్చినందువల్ల నీ జీవితం పాడైపోయిందని ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను అనుమానిస్తారని నేను అంత చెప్పావే. నేను నిన్ను తీసుకొచ్చిన రోజైంది, ఏనాడైనా నిన్ను ముట్టుకుంటానా? కనీసం తప్పుగా కన్నెత్తిన చూశానా? నువ్వు చెప్పవే, నువ్వు చెప్పవే బామ్మ. ఏమోరా, 24 గంటలు నేను మీ పక్క నుండి చూస్తున్నానా ఏంటి? అంతకంటే దారుణాలే చేసావు, చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది. చూసావా చూసావా బామ్మ, అతని మనసులో నన్ను చేసుకోవాలని లేకపోతే పెళ్ళని పిలిచినట్టు పిలుస్తాడా? ఏ ఆడపిల్లనైనా రామ్మా బొమ్మా అని పిలిచే మనిషి నన్ను మాత్రం అటు రావే ఇటు రావే అని పిలిచాడా లేదా? దేనికి రమ్మన్నాడో తెలియదు గాని రావే పోవే అని మాత్రం అన్నాడు. నన్ను ఎత్తుకొచ్చిన రోజున నువ్వు పక్కన ఉండగానే ఆయన చెత్తనే నాకు అన్నం తినిపించాడా లేదా? తినిపించాడు. అది ఆకలితో ఎక్కడ మైకం వస్తుందోనని పసిబిడ్డకు తినిపించాడు, తినిపించాను అది తప్ప. మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దీన్ని కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా? చూశాడు చూశాడు. ఇప్పటికిప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబర లాక్కెళ్ళారే, ఎందుకు లాక్కెళ్ళినట్టు? ఇలా చేయాల్సిందంతా చేసేసి నేను నిన్ను తాకానా, నేను నిన్ను చూశానా అని అడుగుతున్నారు. ఇలా కన్ను పిల్ల మనసులో ఆశలు రేపేసి ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నారు. నాకు న్యాయం చెప్పే వాళ్ళు లేరా, అడిగే వాళ్ళు లేరా? ఎత్తుడాలు కుదేడాలు పెళ్ళయ్యాక చూసుకుందాం. గొడవ పెద్దదయ్యేలా ఉంది, ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు, వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసేయి. బాబు అందరినీ కార్యకర్తలు తీసుకెళ్తున్నావు షికార్కే? వృద్ధుని కూసింత ప్రజాసేవ చేయిద్దామని. ఇక్కడే తీసుకొచ్చారండి? పద చెప్తా, ఇక్కడ వాళ్ళందరికీ సేవలు చేసి తనేదో పెద్ద దేవుణ్ణి బిల్డప్ ఇవ్వాలనుకుంటున్నాడమ్మా. చూడు బాబు, పెళ్ళాన్ని దగ్గర కలర్స్ ఇచ్చి బిల్డప్లు ఇవ్వడం కాదు, ఇలాంటి పనులు చేయాలంటే ఒక రియల్ ఫీల్ ఉండాలయ్యా, అలాంటి మంచి మనసున్న మనుషులం మేము. మంచి మనసు మాకెక్కడ ఏడ్చిందిలే బాబాయ్, ఇదంతా మీ ఇద్దరి కోసమే. సంఘసేవకు 3 రోజులు గ్యాప్ వచ్చిందని మధు బాగా మూడవుట్లో ఉన్నాడు కదా, అందుకోసమే ఇది. ఓహో, రండి రండి రండి, కడగండి తుడవండి తరించండి. మీలో సంఘసేవకులు ఎవరు నాయన? ఇదిగో వీళ్ళిద్దరే. అబ్బాయి నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. తప్పు బాబాయ్, దేవుడిచ్చిన రియల్ ఫీల్ని చంపద్దు, ఆ పాపంతో చస్తాం. వీళ్ళిద్దరు ఏం చేయాలో మీరే చెప్పండి మాస్టర్. అలాగే. ఏం లేదు నాయన, పిల్లలు రండి. వృద్ధులు అందరూ క్యూలో నిల్చోండి. అయ్యా, పిల్లలు వృద్ధులేనా, విధవరండ్రులు లేరా? వాళ్ళంతా తోడు చూసుకుని వెళ్ళిపోయారు. ఓహో, ఆ సెక్షన్ ఖాళీ, రండి. పదండి. టాయిలెట్లోకి ఒకరు బాత్రూమ్కి ఒకరు వెళ్ళండి, అక్కడ శుభ్రం ఇక్కడ పరిశుభ్రం. ఓకే ఓకే ఓకే, నేను బాత్రూమ్కి వెళ్తాను, నువ్వు టాయిలెట్కి వెళ్ళు వెళ్ళు. మధు, నువ్వు సెకండ్ సెకండ్ కడిగి పంపిస్తే లాభం లేదు, ఫుల్గా కడగాల్సిందే, నా వల్ల కాదు. మధు, బాబాయ్ ఫీల్ అవుతున్నాడు, బాత్రూమ్స్ నువ్వు తీసుకుని టాయిలెట్స్ బాబాయ్కి ఇవ్వు. ఏమక్కర్లేదు, నాకు చాలు, మిస్టేక్ పంపకాలు పెడతాడు ఇక్కడ.
బాబాయ్ నాకు కూడా ఓ చెంబు నీళ్లు పోయినాయనా అవతల టిఫిన్ చేసే టైం అయింది నీకు చెంబు నీళ్లు పోయాలా నువ్వేమన్నా చిన్నపిల్లాడు వెంటరా తాడి పెరిగినట్టు పెరిగావు నీకు చెంబు నీళ్లు సరిపోతారా చెంబు నీళ్లు పోయాలా నీకు పిలవరా నీళ్లు పోయాలంట అమ్మా మధుగా కాలు సరిగ్గా ఉంటే ఇంకెంత సేవ చేసేవాడు కాలేగా ప్రాబ్లం ఓకే అబ్బా ఒకటా రెండా 150 కడిగాను మళ్ళీ వాకింగ్ ఏంటి బాబు ఈ డొంక చివర ఏదో గుడుందంట బాబాయ్ దాని చుట్టూ తిప్పితే మధుకి కాలుస్తుందని అమ్మయ్యా అప్పుడు నేను కడగాల్సిన పని ఉండదు అన్ని తనే కడుగుతాడు ఈరోజు దీపావళి ఓకే అన్న అవునిందు మధుకి కాలు ఎలా పోయింది పాపం అదో బ్యాడ్ ఇన్సిడెంట్ రోడ్డు మీద పాప ఉంది ఎదురుగా కారు దూసుకొస్తుంది పాప ఏడుస్తుంది కారు దూసుకొస్తుంది పాప కారు కారు పాప అప్పుడు మధు చూశాడు మధు మెంటాలిటీ మీకు తెలుసు కదా జంప్ చేసి దూకాడు పాపను పక్కకు తోసి తన కారు కింద పడ్డాడు గ్రేట్ ఎస్కేప్ టైటిల్ ఇందు ఇదంతా నువ్వు చూసావా లేదు తనే చెప్పాడు సూపర్ షార్ట్ షార్ట్ బుర్రకెక్కించేశాడే బాగా నరేట్ చేశాడు ఏం బాబు వాస్తవాలు తమ ఒంటికి పడవనుకుంటా నాకు కొంచెం అజీర్ణం బాబాయ్ నీలాగా అడ్డమైన గడ్డి ఎరగదు నీకు రన్నింగ్ వచ్చా రాదు ఎందుకు రాకపోతే బతకడం కష్టం నన్ను వదిలే చెల్లదు నేను చేస్తే వాడిని చెప్పేవాడు ఎవడు ఉంటాడు రా నన్ను వదిలేరా బాబు ఎక్కడ దొరికేవరా పరిగెట్టి పరిగెట్టేవులో నన్ను వదిలేరా బాబు చేస్తున్నారా బాబు నన్ను వదిలేరా బాబు దగ్గరికి వచ్చేస్తున్నారా బాబు నేను చెప్తాను నన్ను వదిలేరా బాబు అబ్బే నేను మా ఆవిడ కోసం వచ్చా అనుకున్నావా చచ్చా అయినా బామ్మ ఎంత బలవంతంగా పెళ్లి జరిగినా మన మర్యాద మనం చూపించాలి కదా ఆ చేతిలో ఏంట్రా మల్లెపూలు ఈ చేతిలో కూడా మల్లెపూలే ఈ చేతిలో ఇది హల్వా హల్వా నా కొంచెం పెట్టవా అమ్మో ఈ హల్వా నువ్వు తినకూడదు తింటే నువ్వు తాతయ్యని వెతుక్కుంటూ వెళ్తావు ఆ తర్వాత నా దిక్కెవరు చెప్పు నన్నే వస్తున్నా వస్తున్నా ఎవరు పిలవలేదురా స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది కానీ లోపల నుంచి పిలిస్తే నీకేం వినిపిస్తుంది వస్తున్నాను వస్తున్నా ఉండు వీడికి అన్ని తాత బుద్ధులే ఆయన ఎందుకు పిలిచావంట నేను పిలిచానా నేను పిలవలేదే మరి బామ్మ చెప్పింది నువ్వు పిలిచావని బామ్మ ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి అదే నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి నీ పళ్ళు అందంగా ఉన్నాయి నీ ముక్కు కూడా అందంగా ఉంది అయితే ఏంటంట అదే అదే అర్థం చేసుకోవాలి మరి ఏం అర్థం చేసుకోవాలి అదే నా టెన్షన్ అర్థం చేసుకోవాలి ఇదిగో నీకోసం మల్లెపూలు తెచ్చాను హల్వా నీ తర్వాత తెచ్చాను అది అలా అర్థం చేసుకోవాలి అందరూ చెరువు కాడ చేపలు కడుగుతే మనోళ్ళంటే చేపలు కడుగుతున్నారు ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదా
చాపల కడగాలని తెప్పేస్తారటే. చాపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి, హల్వా మల్లెపూల మహచ్చ. నువ్వు కూడా మీ ఆవిడని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకోడు, మూడు నెలలు తినకుండానే వాంతులు చేసుకుంటాడు. హల్వానా కాదురా సత్యనాడ ఇది. ఓ ఆయన ఇంతే చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. నాగన్నా చాలా చిత్రంగా ఉంది, ఇంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు, కారణం ఏందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మన మసగొట్టి వచ్చేసి ఈ రోజైనా విభుతవుతావా? అబ్బా అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహం, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు మనం తప్ప. ముందుగా నువ్వు నా విభుతం, ఆ తర్వాత నీ విభుతం. ₹5 అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి.